हाय फ्रेंड्स ना पे पवन चूस्ट पवन टेक इन्फो अंड मरो कोत्त अनबॉक्सिंग तो मी मुंदुकोच्चा अंड इदैते वन प्लस नॉट सीई 5G मोबाइल अंड इदी जून 10th ने अयिते रिलीज अयिंदी प्री बुकिंग्स जून 11th ने अयिते स्टार्ट अय्यायि दीनि प्री बुकिंग लो बुक चेसानु अंड नाकु ई रोज अयिते डेलिवरी अयिंदी 17th अंड टोटल दीनि फीचर्स कलर वेरियंट्स एमी रैम वेरियंट्स एमी మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కెమెరా ఎలా ఉంది మొత్తం అంతా అండ్ మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి అలా అయితే నా ఛానల్ నోటిఫికేషన్స్ అయితే మీకు అంతే ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ ఇదైతే వన్ ప్లస్ నాట్ సిఈ 5G అండ్ బాక్స్ చూడడానికి అయితే సేమ్ వన్ ప్లస్ నాట్ లాగే ఉంది ఇక్కడైతే ఏం రిప్రజెంటేషన్ ఏం లేదు అండ్ దీని వేరియంట్స్ చూసుకున్నట్టయితే మనకు ఇది 12GB 256GB మోడల్ అండ్ దీని కలర్ బ్లూ వైడ్ అండ్ ఇదైతే మనకు మేడ్ ఇన్ ఇండియా లెట్స్ పీల్ ఇట్ ఆఫ్ అండ్ దీనికైతే హెడ్ స్టార్ వాల్యూ అండ్ బాడీ స్టార్ వాల్యూ రెండు ఇక్కడైతే మెన్షన్ చేశారు అండ్ హెడ్ స్టార్ వాల్యూ చూసుకున్నట్టయితే 1.19 వాట్ పర్ కేజీ అండ్ బాడీ స్టార్ వాల్యూ చూసుకున్నట్టయితే 1.06 వాట్ పర్ కేజీ ఇక్కడైతే రిప్రజెంట్ చేశారు వన్ ప్లస్ నాట్ సిఈ 5G అని ఓకే ఫస్ట్ డే మొబైల్ అయితే ఉంది మనకు అండ్ ఇదైతే లో బడ్జెట్ మొబైల్ అనేది చెప్తున్నారు వాళ్ళు అండ్ దీని కలర్ చూడండి సేమ్ వన్ ప్లస్ నార్డ్ లాగే ఉంది బట్ ఇదైతే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ గ్లాస్ ఫ్రేమ్ అయితే ఏం లేదు ఇది కలర్ అయితే చూడడానికి మ్యాట్ ఫినిష్ లాగా ఉంది ఫింగర్ ప్రింట్స్ ఏం అట్రాక్ట్ అవ్వట్లేదు అండ్ ఇక్కడైతే పంచ్ హోల్ కెమెరా ఉంది టోటల్ సైడ్ వ్యూ అయితే చూద్దాం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఓన్లీ పవర్ బటన్ అయితే ఉంది అలర్ట్ స్లైడర్ అయితే మిస్ అవుతుంది ఇక్కడ అండ్ బాటమ్ చూసుకున్నట్టయితే హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు మనకైతే చాలా వరకు వన్ ప్లస్ మొబైల్స్లో హెడ్ ఫోన్ జాక్ మిస్ అవుతుంటారు చాలామంది బట్ ఈ మొబైల్ అయితే హెడ్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేశారు అండ్ టైప్ సి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ స్పీకర్ గ్రిల్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇక్కడైతే సిమ్ ట్రే ఉంది అండ్ టాప్ ప్రైమరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది ఇక్కడ అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు వన్ ప్లస్ నార్డ్లో పైన ఉండేది ఫ్లాష్ ఇక్కడ ఇచ్చారంతే ఇంకా మోడల్ మొత్తం చూడడానికి అయితే సేమ్ వన్ ప్లస్ నార్డ్ లాగే ఉంది అండ్ ఇక్కడ 64 MP ఏఎల్ ట్రిపుల్ కెమెరా అని అయితే మెన్షన్ చేశారు అండ్ కెమెరాస్ మనం చూసుకున్నట్టయితే మెయిన్ కెమెరా 64 MP అండ్ వైడ్ యాంగిల్ కెమెరా వచ్చి 8 MP f/2.25 అపర్చర్ అండ్ ఇంకోటి డెప్త్ సెన్సర్ డెప్త్ కెమెరా అయితే ఉంది 2 MP f/2.4 ఫ్రంట్ అయితే మనకు యాజ్ యూజువల్ వన్ ప్లస్ మొబైల్స్లో ఇచ్చినట్టుగానే 16 MP అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బాక్స్లో రిమైనింగ్ కంటెంట్స్ చూద్దాం అండ్ మనకైతే ఇక్కడ ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే ఇచ్చారు అండ్ ఈ బాక్స్ కంటెంట్స్ చూద్దాం సిమ్ ఎడిక్టర్ పిన్ సమ్ స్టిక్కర్స్ వారెంట్ ఇన్ఫర్మేషన్ రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు దీంట్లో నెక్స్ట్ చార్జర్ మనకు టైప్ ఏ టు టైప్ సి మోడల్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మనకు 30 W ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో నెక్స్ట్ మనం మొబైల్ చూద్దాం అండ్ ఈ కేస్ చూసుకున్నట్టయితే నార్మల్ సిలికాన్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఈ ఫినిష్ లేకుంటే చాలా బాగుండేది క్లియర్ కేస్ లాగా ఉండేది లుక్ వైజ్ అయితే కేస్ వేసినా కానీ బాగానే కనిపిస్తుంది మొబైల్ టర్న్ ఆన్ చేసి చూద్దాం ఛార్జింగ్ ఉందా ఓకే అండ్
ఇదైతే మనకు స్క్రీన్ 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ యామ్లెడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది 410 పిపిఐ అంటే పిక్సెల్ పర్ ఇంచ్. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ మనకు బ్యాండ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా లాస్ట్ వీడియోలో, దాన్ని బట్టి మనకైతే N78 బ్యాండ్ అయితే ఒక్కటే ప్రొవైడ్ చేశారు దీంట్లో. ఇదైతే నా మొబైల్ కలర్ అయితే బ్లూ వైట్. ఇంకా మనకు 3 వేరియంట్స్ కలర్స్ ఉండేది దీంట్లో, దీంట్లో చార్కోల్ ఇంక్ సిల్వర్ గ్రే కలర్స్ అయితే ఉన్నాయి. మొత్తం సెటప్ చేసి అయితే మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఇది ఫ్రెండ్స్ వన్ ప్లస్ నాట్ సిఈ 5G ఇన్ ఫ్రంట్. ఫ్రెండ్స్ యాజ్ వీ కెన్ సీ ఇట్ కమ్స్ విత్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ. అండ్ ఇదైతే మనకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వచ్చేస్తుంది. అండ్ మనం సిమ్ట్రో చూసుకున్నట్టయితే 2 మైక్రో ఎస్డి కార్డ్స్ పెట్టుకో మైక్రో. ఫ్రెండ్స్ యాజ్ వీ కెన్ సీ ఇట్ కమ్స్ విత్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అండ్ 30T ర్యాప్ చార్జ్. అండ్ మనం సిమ్ స్లాట్ చూసుకున్నట్టయితే దీంట్లో మనం 2 సిమ్ కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మైక్రో ఎస్డి కార్డ్స్ అయితే మనకు వన్ ప్లస్లో ఎప్పటి నుంచినో సపోర్ట్ అయితే ఏం లేదు. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి మనకైతే ఫస్ట్ టైం వన్ ప్లస్లో మనకు హెడ్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీ అబ్జర్వ్ ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఫాస్ట్ అయితే ఉంది. యానిమేషన్స్ అయితే చాలా బాగున్నాయి దీంట్లో, చాలా వరకు చేంజ్ అయిపోయింది యానిమేషన్స్ ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇదైతే 1080p 30fps ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ వాయిస్ కూడా ఇంటర్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది మీకు. దీంట్లో మనకైతే ఓఎస్ ఒకటే ఉంది, ఓఎస్ అయితే ఏం లేదు ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు అయితే. అండ్ ఓఎస్ ప్రొవైడ్ చేసినట్టయితే చాలా బాగుండేది కంపెనీ వాళ్ళు. ఓఎస్ ప్రొవైడ్ చేసినట్టయితే మనకు స్టేబుల్గా ఉండేది వీడియో. అండ్ ఫ్రెండ్స్ ఇదైతే బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. వన్ ప్లస్ నాట్ సిఈ 5G 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఇది. అండ్ ఇక్కడైతే మనకు వైడ్ యాంగిల్ అండ్ 2x రెండు షిఫ్ట్ అవడానికి అయితే ఏం లేదు 4K 30fps లో. అండ్ మూవ్ అవుతున్నాను మీరైతే స్టెబిలైజేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే 1080p 30fps బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ దీనికైతే మనకి ఇక్కడే వైడ్ యాంగిల్ అండ్ 2x జూమ్ వరకు 10x కూడా జూమ్ అయితే మనం చేసుకోవచ్చు వీడియోలోనే. అండ్ ఇదైతే 4K 30fps అండ్ 1080p 60fpsకి అయితే ప్రొవైడ్ చేయలేదు. ఏమైనా సాఫ్ట్వేర్లో ఏమైనా ఫిక్స్ చేసి ప్రొవైడ్ చేస్తారేమో వన్ ప్లస్ వాళ్ళు. ఫ్రెండ్స్ దీంట్లో ఫేస్ అన్లాక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. కొన్ని లాక్లో ఉంది, అన్లాక్ ఫేస్ అన్లాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ కానీ చాలా ఫాస్ట్ అయితే వర్క్ అవుతుంది. ఓకే, అండ్ దీంట్లో మనకైతే మెయిన్ అడ్వాంటేజ్ అయితే హెడ్ఫోన్ జాక్ అయితే మనకు వన్ ప్లస్ మొబైల్స్లో చాలా వరకు మిస్ అవుతుంటాం. అండ్ హెడ్ఫోన్ జాక్ ఉండడం వల్ల దీనికైతే మెయిన్ అడ్వాంటేజ్. అండ్ దీంట్లో మనకైతే అలర్ట్ స్లైడర్ మిస్ చేశారు, అలర్ట్ స్లైడర్ కానీ ప్రొవైడ్ చేసింటే ఇంకా మంచిది, చాలా బాగుండేది. అండ్ కంపెనీ వాళ్ళు అయితే అలర్ట్ స్లైడర్ అంటే చాలామందికి అలవాటు ఉండదు, వన్ ప్లస్ ఇంకా కొంచెం అలవాటు అయిన తర్వాత
స్లైడర్ అయితే ప్రొవైడ్ చేస్తాం అని అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకు ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు, 30 W ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదైతే మనకు 1 ఫుల్ వర్కింగ్ డే అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ దీనికి మనకు ఇంకా 16 MP ప్రొవైడ్ చేశారు కెమెరా అయితే, ఫ్రంట్ కెమెరా 16 MP బదులు వన్ ప్లస్ నార్డ్లో ఇచ్చినట్టు 32 MP ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. అండ్ ఇక్కడ బ్యాక్ కెమెరాస్ చూసుకున్నట్టయితే మనకు 64 MP బదులు 48 ఇచ్చి, అండ్ ఇది 8 MP వైడ్ యాంగిల్ బదులు, అండ్ అదైతే 8 MP బదులు మనకు 12 MP లేకుంటే 16 MP వైడ్ యాంగిల్, 13 MP అలా ఇచ్చింటే బాగుండేది. ఇంకా వైడ్ యాంగిల్ కెమెరాలో మనకి ఫొటోస్ అయితే ఇంకా బాగా వస్తాయి. అండ్ ఇక్కడైతే 2 MP మోనో కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కెమెరా ప్రొవైడ్ చేసిన వేస్ట్, ఎందుకంటే 2 MP అయితే చాలా వేస్ట్, 5 MP అలా కొంచెం ఇంకా పెద్ద కెమెరా అయితే ప్రొవైడ్ చేసింటే ఇంకా మంచిది. అండ్ దీంట్లో అయితే వన్ప్లస్ కాబట్టి వన్ప్లస్లో మనకైతే చాలా వరకు యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ వన్ప్లస్లో యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, బట్ ఇప్పుడైతే చాలా వరకు వన్ప్లస్ ఆక్సిజన్ వాయిస్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీకు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నా ఛానల్ నోటిఫికేషన్స్ అయితే మీకు అంతే, అప్పుడే నా ఛానల్లో వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఆ వన్ప్లస్ ఆక్సిజన్ ఓఎస్లో ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ అయితే మీరు చూడగలుగుతారు. అండ్ దీంట్లో మనకి ఇంకా మనకు స్నాప్డ్రాగన్ 760 అంటే 750G కాకుండా ఇప్పుడు మనకి ఎంఐ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా తక్కువ ప్రైస్కి పోకో వాళ్ళు 800 ప్రాసెసర్స్తో ఇస్తున్నారు, అలా ఇచ్చింటే ఇంకా బాగుండేది. మిడ్ రేంజ్ అంటే చాలా వరకు అందరూ హై ప్రాసెసర్స్తో కొనాలి అనే ఓతోనే ఉంటారు, బట్ దీంట్లో 750G కాకుండా ఇంకా కొంచెం పెద్దదే ఇచ్చింటే బాగుంది. బట్ వీళ్ళు వన్ప్లస్ నార్డ్ సిఈ వర్షన్ కో వర్షన్ అన్నట్టుగా అంటే కోర్ ఎడిషన్ ఇది ఇంకా కొంచెం తక్కువ అంటే దాని మోడల్ కాబట్టి ఇది కొంచెం తక్కువలో ఇచ్చినారు. 765 అది ఉంది కాబట్టి ఇప్పుడు 750G ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. అండ్ దీంట్లో ఇంకా మనకైతే ఫీచర్స్ ఇంకా చాలా వరకు డెవలప్ చేసినవి, అంటే మెటల్ బాడీ ఇచ్చిండేది, అలా మిడ్ రేంజ్ ఫోన్ అనే వాళ్ళు చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసే తీసుకుంటారు. ఇదైతే మనకి ఇప్పుడు 27,000 28,000 అలా ప్రైస్తో అయితే వస్తుంది. అండ్ మెటల్ బాడీ ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇంకా కొంచెం అడ్వాంటేజెస్గా ఉంటుంది. అండ్ ఇది మనకు 12 GB ర్యామ్, 256 GB. ఇక్కడైతే మనం వన్ప్లస్ నార్డ్ చూసుకున్నట్టయితే 6GB 64 మోడల్ కానీ ఇచ్చేవాళ్ళు. 6GB 64 మోడల్ ఇస్తే 64 మనకు అంతగా యూస్ఫుల్ కాదు, ఇంకా 128 అలా ఇచ్చినట్టయితే చాలా బెటర్. ఎందుకంటే కెమెరానే మనం ఇప్పుడు ఒక ఫోటో తీసుకున్నట్టయితే 5 MB అలా అయితే వస్తున్నాయి ఇప్పుడు. అండ్ దాన్ని బట్టి చూసుకున్నట్టయితే మనకు 128 GB మోడల్ ఇస్తే మేలు. అండ్ దీంట్లో మనకి అదొకటి అడ్వాంటేజ్, 6 GB 128 GB అయితే స్టార్టింగ్ వేరియంట్, అదైతే ఒక అడ్వాంటేజ్. అండ్ ఇది ఫ్రెండ్స్ వన్ప్లస్ నార్డ్ సిఈ 5G మొబైల్ గురించి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు వన్ప్లస్ ఫేస్ చేస్తున్నారన్నారు కదా ఆక్సిజన్ వాయిస్ గురించి, ఆ వీడియో చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఛానల్ నోటిఫికేషన్స్ అయితే మీకు వెళ్తాయి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.